నమస్తే వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు నేను ప్రొఫెసర్ పీకే జయలక్ష్మి విశాఖపట్నం సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాలలో హిందీ విభాగంలో సేవలు అందిస్తున్నాను ఏంటో కరోనా కరోనా కాలం అంతా మనకి ఏదో కరువు కాలంలో అనిపిస్తోందండి మధ్యకాలంలో చూస్తుంటే గత ఐదు నెలలుగా ఎన్నో మార్పులు ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం మన జీవన విధానంలో జరుగుతున్న పెను మార్పుల్ని మనం గమనిస్తూ వస్తున్నాం అంటే ఒకప్పుడు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పుగా భావించబడుతోంది ఉదాహరణకి ఇవాళ నా టాపిక్ ఏంటంటే ఆన్లైన్ టీచింగ్ విద్యార్థుల మీద దాని ప్రభావం ఎలా ఉంది అన్న విషయం ఈ విషయంలో ఆలోచించినట్టయితే ఒకప్పుడు సెల్ ఫోన్ తీసుకొస్తే స్కూల్కి కానీ కాలేజీకి కానీ అది చాలా తప్పు అనమాట ఫైన్లు వేసేవాళ్ళం అది చాలా తప్పించుకోలేని నేరం అలాంటిది ఇప్పుడు అది అనివార్యమైపోయింది ఎందుకంటే ఒక బోధన కావాలనుకుంటే మనం కేవలం సెల్ ఫోన్ దేనికి వాడుకుంటాం ఒక కమ్యూనికేషన్ కోసం వాడేవాళ్ళం ఇన్నాళ్ళును లేదా పాటలు వాట్సాప్ లేదా బిల్స్ కట్టుకోవడం రకరకాలుగా మనం వాడుతూ వచ్చాం కానీ ఇప్పుడు అది బోధనకు కూడా అనివార్యమైపోయింది ఈ అసలు ఆన్లైన్ టీచింగ్ అంటే ఏంటి అది ఎంతవరకు అవసరం పిల్లలకి అసలు దాన్ని ఎలాగ మనం వాడుతున్నాం అన్న విషయం గురించి వాడు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఆన్లైన్ టీచింగ్లో మెయిన్గా ఏంటంటే పాత తరం అంటే మన ట్రెడిషనల్గా ఒక కన్వెన్షనల్ టీచింగ్కి క్లాస్ రూమ్ టీచింగ్కి ఆన్లైన్ టీచింగ్కి చాలా తేడా ఉంటుంది ఆ తేడా ఏంటో ఆ లాభ నష్టాలు వేరే వేసుకునే ముందు ఇదివరకటి రోజుల్లో ఏం చేసేవారు గురుకుల విద్య చాలా కాలం చాలా తరాల క్రితం చూసినట్టయితే పిల్లలు టీచర్ల దగ్గరికి వెళ్ళేవారు వెళ్ళి ఆ వనాల్లో ఉండే టీచర్ల దగ్గరికి వెళ్ళి గురుకులాల్లో చదువుకునేవాళ్ళు టీచర్లకు సేవ చేసుకుంటూ తర్వాత తరం నుంచి ఎలా వచ్చిందంటే తర్వాత తర్వాత రాను రాను రోజుల్లో పిల్లలే ఒక స్కూళ్ళకి వెళ్ళడం టీచర్లు పిల్లలు కూడా స్కూలు లేదా విద్యా సంస్థల్లో చదువుకోవడం అనేది చదువు బోధించడం అనేది జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు మూడో తరం అత్యాధునిక తరం కరోనా తరం అనుకోవచ్చేమో ఆన్లైన్లోనే అన్నీ అయిపోతున్నాయి ఎందుకంటే ఆన్లైన్ టీచింగ్ అనేది ఎంత అత్యవసరమైందంటే ఎందుకంటే ఒక పక్కన కరోనా ఘోరంగా విజృంభిస్తోంది పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ముందు ముందు ఎలా ఉంటుందో మనం ఊహించలేము అలానే ఎంతకాలం మానేస్తాం చదువుకోకుండా పిల్లలకు చదువు చెప్పకుండా వాళ్ళని నిర్వీర్యంగా అసమర్థులుగా ఉంచలేం కదా వాళ్ళని ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి అలా అని స్కూళ్ళకి పంపించే పరిస్థితి కాదు అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ అంతర్జాల విద్య అంతర్జాలం ద్వారా అదొక మాధ్యమంగా మనం చదువు అనేది పిల్లలకు అందించే ప్రయత్నంలో ఉన్నాం అంటే ఇది ఎంతవరకు మనకి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు అనుకోవడానికి ముందు దీనివల్ల ఉపయోగాలు అంటే ఏ రకంగా మనం ఈ ఆన్లైన్ విద్యను మనం ఉపయోగించుకోవచ్చు మనం అంటే స్టూడెంట్స్ ఆ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఏంటంటే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళాలంటే పాపం పొద్దునే లేచి తయారైపోయి గబగబా ఆ ట్రావెల్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది స్కూళ్ళకి కానీ కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు చక్కగా వాళ్ళ ఇంటి పట్టునే ఉండి వాళ్ళకి కావాల్సిన టైంలో ఎందుకంటే దాన్ని రెండు రకాలుగా ఉంటాయి అంతర్జాల విద్యలో ఒకటి ఏంటంటే వీడియో లెసన్ ముందే దాన్ని ప్రిపేర్ చేసేసి చక్కగా తయారు చేసి వీడియో రూపంలో ఇస్తారు ఇంకొకటి లైవ్ టీచింగ్ క్లాసెస్ ఉంటాయి ఈ రెండు రకాలుగా కూడా మనం ఆన్లైన్లో పిల్లలు చదువుకోవడానికి అవకాశం కలిగించిన వాళ్ళం అవుతున్నాం ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే కూర్చొని ఇంట్లో కూడా సౌకర్యవంతంగా వాళ్ళకి ఎక్కడ బాగుంటుందో అక్కడే కూర్చొని ఒక టైం ప్రకారం కూర్చొని వాళ్ళు చదువుకోవచ్చు తలుపులు కూడా వేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదు తర్వాత ఫోకస్డ్గా ఉంటుంది ఏది చదువుతున్నారో మీదే అంటే ఆ టీచర్ చెప్పే విషయాన్ని పూర్తి ఏకాగ్రతతో వినడానికి అనువుగా మంచి వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఏది కూడా వాళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ లేదు తర్వాత కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్లాస్ రూమ్లో చెప్తున్నప్పుడు పిల్లలు సరిగ్గా అలర్ట్గా ఉండకపోవచ్చు జాగ్రత్తగా వినకపోవచ్చు కానీ ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే వినడానికి మూడు లేకపోయినా తర్వాత మళ్ళీ మళ్ళీ వినేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా అర్థం కానిది కొన్నిసార్లు టీచర్ని స్కూల్లో అడగడానికి మొహమాట పడతారు పిల్లలు ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు అని కానీ ఇక్కడ ఆన్లైన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ మళ్ళీ వినేందుకు మంచి అవకాశం కూడా ఉంటుంది ఈ రకంగా చాలా చక్కటి అవ అవకాశం అనమాట ఆన్లైన్ టీచింగ్లో వాళ్ళు నిజంగా బాగుపడాలి అని శ్రద్ధగా చదువుకునే పిల్లలకి చాలా బాగుంటుంది అంటే దీనివల్ల ఎటువంటి నష్టాలు అంటే ఒక విధంగా ఆలోచిస్తే కొన్ని రకాలుగా చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన బద్ధమైనటువంటి తరగతి గది వాతావరణంలో ఎలా ఉంటుంది చక్కగా అందరూ కలిసి ఉండడం పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం టీచర్ పాఠం చెప్తుంటే చక్కగా వినడం టీచర్ అటెన్షన్ ఐబాల్ టు ఐబాల్ కాంటాక్ట్ అని చెప్తారు టీచర్ వైపు చూస్తూ వినడం ఏకాగ్రత తర్వాత ఏదైనా డౌట్స్ వస్తే టీచర్ని అడగడానికి కూడా కొంచెం నలుగురిలో బాగుంటుంది తర్వాత ఏంటంటే ఒక తత్వం అనేది ఉంటుంది ఎవరు బాగా చదువుతున్నారు ఒక అసైన్మెంట్ ఇచ్చిన ఒక వర్క్ ఇచ్చిన పిల్లలందరూ కలిసిమెలిసి చేయడం అలాగే సామాజిక సంబంధం బయటికి వెళ్ళినప్పుడు ఎలా మనం ప్రవర్తించాలి ఒక డిసిప్లిన్ అలాగే ఒక మానవ విలువలు మానవ సంబంధాలు ఎలా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండడం ఎలా ఒక హెల్పింగ్ నేచర్ పిల్లలకి ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తరగతి గదుల్లో వస్తాయి వచ్చి తీరతాయి అవి ఇక్కడ ఉండవు ముఖ్యంగా ఇంకోటి అంటే ప్లే గ్రౌండ్ అక్కడ మనకి ఆడుకోవడానికి సమయం ఉంటుంది ఇక్కడ ఆట ఉండదు అలాగే ఫన్ ఫన్ అనేది చాలా అవసరం లైఫ్లో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు ఎవరైనా కొంట పనులు చేస్తుంటే యాదృచ్ఛికంగా అయినా సరే టీచర్ చెప్తారు నువ్వు తప్పు చేస్తున్నావు అని వాడి మీద జోక్ వేయడము అలా జోక్స్ మాకైతే చిన్నప్పుడు మేమందరం క్లాస్లో ఉన్నప్పుడు టీచర్తో మా కాకులు పక్కన ఎక్కువ టీచర్ కాకులు కూడా వచ్చి వింటున్నాయి మీ పాఠం అని మేము జోక్ చేస్తే మా టీచర్ అనేవారు ఫోన్లరా మీరు వినకపోయినా నాకు కాకులకైనా కాస్త బుద్ధి ఉంది కాస్త వింటున్నాయి అంటే ఇలాంటి జోక్స్ అంటే సమయానుకూలంగా సందర్భానుసారంగా జోక్స్ మాట్లాడే పడుకోవడం ఇవన్నీ కూడా ఒక దగ్గరతనాన్ని తీసుకొస్తాయి టీచర్కి స్టూడెంట్కి మధ్య ఒక మంచి సంబంధాన్ని ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ ఇక్కడ ఫన్ అనేది ఉండదు చాలా అంటే పాఠం చెప్పుకోవడం వినడం అంతే అంతే తప్ప కొత్తగా మనం ఏదైనా చెప్పాలనుకున్నా అంటే ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా ఉండదు ఒంటరిగానే ఉంటూ ఉండాలి వింటూ ఉండాలి కాబట్టి ఇలాంటి నష్టాలు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ అన్ని సందర్భాల్లోనూ మనం ఒకటే సిద్ధాంతానికి ఒకటే పరిస్థితికి అలవాటు పడలేం కదా సమయానుకూలంగా పరిస్థితులకు అనుగుణంగా మనం కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అందుకని ఇంకా ముఖ్యమైనటువంటి లోపాలు ఏమిటంటే కొన్నిసార్లు నెట్వర్క్ ప్రాబ్లం మనం ఏమంత అభివృద్ధి చెందిపోలేదు నెట్ విషయంలో నెట్ స్లో అవుతుంది అలాంటప్పుడు వినడానికి అవకాశం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నట్టయితే వీళ్ళ ముగ్గురికి కూడా తల్లిదండ్రులు సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్ కొనివ్వలేరు అలాగే ల్యాప్టాప్ ఇవన్నీ ఒకే సందర్భంలో ఇద్దరు పిల్లలకి ఎలా వాళ్ళు అవకాశం ఇవ్వగలుగుతారు నేర్చుకోవడానికి అదొకటి ఆలోచించాలి మూడవది ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఈ పిల్లలు ఆన్లైన్ టీచింగ్ పేరిట ఏం చేస్తున్నారు ఏం వింటున్నారు ఏం చూస్తున్నారు దీని మీద నిఘా అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అడాల్సెన్ ఏజ్లో పిల్లల చేతిలో ఫోన్ పెడతారు మేము చదువుకుంటున్నాం అని తలుపులు వేసుకుంటారు వాళ్ళు ఎలాంటి వెబ్సైట్స్ చూస్తున్నారు ఎలాంటి అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు ఎలాంటి వాటికి అలవాటు పడుతున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఇలాంటి వాటి మీద కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా నిఘా వేయాలి కానీ పిల్లలకి ఇష్టం ఉండదు తల్లిదండ్రులు వాళ్ళ పక్కనే ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఏదో రకంగా అవాయిడ్ చేయడం కోసం మీరు అక్కడికి వెళ్ళిపోంటే నేను చదువుకోవాలని తలుపులు వేసుకుంటారు ఇలాంటిది లేకుండా తల్లిదండ్రులు చాలా క్లీన్గా ఖచ్చితంగా తల్లి పిల్లల దగ్గరే ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటిది చూస్తున్నారు అలాగే పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు తల్లి కొంతమంది ఏం చేస్తారంటే టీచర్ ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళు పక్క నుంచి రాసి కాగితం మీద అందిస్తూ ఉంటారు అలాంటివి చేయకుండా పిల్లలు సరైన మార్గంలో పెడుతున్నారా లేదా ఎందుకంటే రోజులన్నీ ఎప్పుడు ఒకలా ఉండవు ఎప్పుడు కరోనా ఉండిపోదు కొన్నిసార్లు మనకి తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో చదువుని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చదువుకుంటూ పరిస్థితులతో రాజీ పడుతూ అర్థం చేసుకుంటూ సరైన పౌరులుగా ఎదగాలంటే చక్కగా ఆన్లైన్లో చెప్పినా మామూలుగా చెప్తున్నా క్లాస్ రూమ్లో చెప్పినా విషయాన్ని వినడం అనేది చాలా ముఖ్యం ఈ ఆన్లైన్ టీచింగ్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి అంటే విద్యార్థుల వైపు నుంచే మనం ఆలోచించాము విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు లాగిన్ అవుతారు కానీ లేజీ స్టూడెంట్స్ ఉంటారు కొందరు వాళ్ళు కనిపించారు తర్వాత ఊరికే ముందు లాగిన్ అయిపోయి వెళ్ళిపోతారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అలాగే పాఠం చెప్తున్నప్పుడు వాళ్ళకి దృష్టిని మరల్చడం కోసం ఏవేవో వేరే డీవియేషన్స్ లోన్ అవుతూ ఉంటారు దృష్టిని మరలుస్తూ ఉంటారు ఇలా కాకుండా మామూలుగా తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించిన టీచర్ల వైపు నుంచి ఆలోచించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టీచర్స్ కూడా రోజు క్లాసులో పిల్లల్ని చూస్తూ వాళ్ళ వైపు గమనించుకుంటూ వాళ్ళ వేషాలన్నింటినీ సరిచేసుకుంటూ పాఠం చెప్పడం అనేది అలవాటయ్యాక ఇప్పుడు పిల్లల్ని చూడకుండా పాఠం చెప్పాల్సిన పరిస్థితి ఎవరైనా డౌట్ ఉంటే వాళ్ళు చేయొత్తుతారు వాళ్ళు ఒక్కళ్ళ వైపే ఫోకస్ ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో పిల్లలందరినీ చూస్తూ పాఠం చెప్పే పరిస్థితి టీచర్లది కాదు అలాగే డౌట్స్ మామూలుగా పిల్లల డౌట్స్ అడిగితే టీచర్లు చెప్పడం ఒక విషయం కానీ డౌట్స్ అడిగే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళే ఊహించుకొని వాళ్ళు ఏ డౌట్స్ అడుగుతారో చెప్పడం అనేది ఒకటి ఈ రకంగా టీచర్లకు కూడా కొంచెం కత్తి మీద సాంబులాగా ఉంటుంది వాళ్ళకి అలవాటు లేదు కదా ఇలాగా ఆన్లైన్ టీచింగ్స్ ఇది కాకుండా తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే కొన్ని విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే ఆన్లైన్ టీచింగ్ పేరిట వాళ్ళు క్లాసులు స్కూళ్ళు ఎలాగూ తెరవరు కాకపోతే ఫీజులు చాలా భారీగా వసూలు చేస్తున్నారు చాలా బాధకి లోన్ అవుతాం విన్నప్పుడు ఎందుకంటే ఒక పక్కన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కరోనా వల్ల ఉద్యోగాలు సరైనవి లేవు చిన్న ఉద్యోగాలకైతే ఉద్యోగాలకి అయితే ఉద్యోగులకి అయితే ఇంకా కష్టమైన పరిస్థితి పిల్లలని మేనేజ్ చేయడం వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకోవడం ఇంటికి కావాల్సిన చూసుకోవడమే సరిపోతుందా ఇది కాకుండా ఫీజులు కూడా భారీగా పెంచేసి అంటే మునుపటి కంటే ఎక్కువ ఏమన్నా అంటే ఆన్లైన్ టీచింగ్ కదండి మేము ఎంతసేపో చెప్తున్నాం కాబట్టి మీరు ఎక్కువ పే చేయాలి అలాగే పాపం మనం ట్యూషన్ పెట్టినా ఇదివరకు ట్యూషన్లో అంత తీసుకునేవాడు కాదు ట్యూషన్ కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోవడంతో అక్కడ కూడా ఫీజులు భారీగా పెంచుతుంటే పిల్లల పరిస్థితి ఏమవ్వాలి అంటే ఒకటి విద్యా సంస్థలో నష్టపోకుండా వాళ్ళు తీసుకోవాలి కానీ కొంత వాళ్ళకు కూడా వాళ్ళ పట్ల కూడా కొంచెం జాలి చూపించే స్టూడెంట్స్ ఎప్పటి నుంచి చదువుతున్న వాళ్ళు ఇది ఎవరం ఊహించిన సమస్య కాదు అనుకోకుండా వచ్చిన ఉత్పాతం కాబట్టి ఇరుపక్షాల వాళ్ళు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చి ఆ ఫీజులను కొంచెం తగ్గించుకోగలిగితే ఇటు వీళ్ళకు కూడా కాస్త ఊరట కలిగించిన వాళ్ళు అవుతారు పిల్లలు ప్రెషర్ అనుకోవాలి తప్ప ప్రెషర్ అనుకోకూడదు టీచింగ్ అనేది కానీ నేర్చుకోవడం కానీ ఈ లెర్నింగ్ అంటున్నాము ఈ అధ్యయనం అనేది మనం ఏం చేస్తున్నాం ఈరోజు పిల్లలు చక్కగా ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు ఆన్లైన్ లెర్నింగ్ అనేది వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించాలి పేరెంట్స్కి కూడా ఏదో బర్డన్ లాగా అనుకోకూడదు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ఆన్లైన్ అయిపోయింది ప్రతిదీ ఏది చూసినా సరే ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ప్రతిదీ మంత్రులు వీళ్ళని చూసినా అలాగే వ్యాపార రంగాల్లో చూసినా ఉద్యోగ రంగం ఎక్కడ చూసినా సరే అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ ఈ ఆన్లైన్ ఎక్కడ చూసినా అదే అవడంతో మనకి కాస్త ఆశ్చర్యంగాను కొత్తలో కొంచెం వింతగా బాధగా ఆశ్చర్యంగా అనిపించేది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అలవాటు పడుతున్నాం కానీ ఇది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు ముఖ్యంగా విద్యా సంస్థల వారు కొంచెం విషయాన్ని యాజమాన్యం వారు దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే పిల్లల్ని వచ్చే తరానికి అంటే భవిష్యత్ తరానికి సిద్ధం చేయడం కోసం వాళ్ళని చక్కగా పరీక్షలు పెట్టి వాళ్ళ సరైన సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి టీచర్ది ప్రతి విద్యా సంస్థ యాజమాన్యంది కాబట్టి వాళ్ళు మన పిల్లలే అన్నట్టుగా భావిస్తూ వాళ్ళ పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎందుకంటే ఫీజు వాళ్ళు కట్టరు వాళ్ళ తల్లిదండ్రులు కడతారు కాబట్టి కొంచెం వాళ్ళ పట్ల కాస్త హృదయంతో వ్యవహరిస్తూ కొంచెం ఫీజుల విషయంలో కాస్త కాస్త వెసులుబాటు కల్పించినట్టయితే పిల్లలకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో ఇదండి ఆన్లైన్ టీచింగ్ విద్యార్థుల మీద ప్రభావం టీచర్ల బాధ్యత తల్లిదండ్రుల పాత్ర ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం వచ్చేసారి మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి